ఆయన యొక్క పని నిమిత్తం ఆయా పాత్రలుగా వాడబడాలని దేవుడు సంకల్పించుతున్నారు. అది చిన్న పాత్ర కావచ్చు, పెద్ద పాత్ర కావచ్చు, కీలకమైన పాత్ర కావచ్చు. టోటల్గా ఆల్మోస్ట్ మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా దేవుని నిమిత్తం వాడబడాలని దేవుడు ఇక్కడ ఈ భూమి మీద పంపించడం జరుగుతుంది. అలాగే చిన్నారి కూడా చక్కగా ఎప్పుడైతే ఈరోజు ఫంక్షన్ పెట్టుకున్నామో, సహజంగా మనం లోకరీతిగా చూసినట్లయితే కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఇంకనూ బహుగా ఎదిగిన తర్వాత ఆడపిల్లని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒక అయ్యి చేతులు పెట్టదామని చూస్తారు. అంతకంటే ముందుగా మనం దేవుణ్ణి ఎరిగిన వారం కాబట్టి మనం ఒక అయ్యి చేతులు పెట్టడం కంటే ముందుగా మనం ప్రభు చేతులు పెడితే ఆ యొక్క పెట్ట చక్కగా దేవుని సన్నిధికి ఉపయోగపడే మంచి పాత్రగా ఉంటుందని మనందరం ఆశిద్దాం. అలాగే మంచి పాత్రగా వాడబడుతుందని మనం ఎరిగి ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఈ పెట్ట చక్కగా దేవుని సన్నిధిలో ఎదిగి చక్కగా దేవుని కొరకు ఫలించి తండ్రి అయిన దేవుని మహిమార్థమే జీవించులాగన మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. అలాగే ఆ బిడ్డ కూడా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కూడా మనందరం దేవుని నిమిత్తం వాడబడి చక్కగా ఆత్మీయంగా ఫలాలు ఫలిస్తూ, ఎందుకంటే ఈ భూమి మీద మనం దేవుడు పిలిచేంత వరకు కూడా మనకి ఒక రకమైనటువంటి ఎగ్జామినేషన్ హాల్ లాంటిది ఈ భూమి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో కూడా దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గాలు మనలో అనేకములు ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకనే భక్తుడైన దావీదు గారు కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడం జరుగుతుంది, ప్రభువా మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా సరే నాలో ఉందేమో దయచేసి అది మీరు గుర్తించి తొలగించండి అని చెప్పి ఇక్కడ ప్రార్థించడం జరుగుతుంది. అలాగే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ, అది స్త్రీ ఏమి పురుషుడేమి లింగభేదం లేదు, ఎవరైనప్పటికీ సరే మనలో దేవునికి విరోధమైనటువంటి ఆయాసకరమైన మార్గములు మనలో ఉన్న ఎడల అవి గుర్తించమని దేవుణ్ణి మనం ప్రతిమాలుకోవాలి. ఒక్కొక్క ఆయాసకరమైన మార్గమును, ఒక్కొక్క ఆయాసకరమైన మార్గమును తొలగించుకుని మనం దేవుని సన్నిధికి మనం దగ్గర అవ్వాలి, దేవునికి మరింత దగ్గర అవ్వాలి, దేవునికి మనం ఉపశమనకరమైన మార్గములు మనం నడవాలి. అదే దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ఈ బిడ్డ చిన్ననాటి నుంచి ఇప్పుడు యుక్త వయసుకు వచ్చింది కాబట్టి, యవ్వన కాలం ముందు ఉన్నది కాబట్టి ఈ బిడ్డ మరింతగా ఎదిగి దేవుని సన్నిధిలో చక్కగా మరింత ఫలభరితులారై చక్కగా దేవునికి ఉపయోగపడే మంచి పాత్ర వలె ఉండాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం, దేవుణ్ణి వేడుకున్నాం. అలాగే ఈ బిడ్డ ద్వారా ఈమె యొక్క తండ్రి సంతోషించలాగన, అందరికంటే ముందుగా ఈమెను పుట్టించినటువంటి కన్న తండ్రి పరలోక ముందున దేవుడు సంతోషించలాగన చక్కగా ఆమె యొక్క సత్ప్రవర్తన దేవుని సన్నిధిలో దేవుని వాక్యానుసారముగా దేవునికి అనుకూలముగా ఎదిగి చక్కగా దేవుని యందు భయభక్తులు గల స్త్రీలు, అనేక మంది పరిశుద్ధ స్త్రీలు దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో, వారిని మాదిరికరంగా తీసుకుని స్త్రీలు చక్కగా ఈ బిడ్డతో సహా ప్రతి ఒక్కరూ కూడా ఆ రకంగా మనం మసులుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందామండి. మనం కూడా ఎవరైతే పరిశుద్ధ స్త్రీలు ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధ పురుషులు ఉన్నారో, ఎవరైతే బైబిల్ గ్రంథంలో ఉన్నారో గొప్ప గొప్ప మహనీయులు, వారందరినీ మనం మాదిరికరంగా తీసుకుని చక్కగా మనం కూడా దేవుని సన్నిధిలో మనల్ని మనమే సంస్కరించుకుంటూ ముందుకు కొనసాగితే ఆత్మీయంగా దేవుని ఆత్మ ఎంతో ఆనందిస్తారు, అలాగే పరిశుద్ధాత్మైన ఆనందం మనం కూడా పొందుకోవడం జరుగుతుందండి. కాబట్టి ఈ బిడ్డ ద్వారా చక్కని సందేశం మనం తదుపరి పాస్టర్ గారి ద్వారా ఇవ్వడం, దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. గొప్ప తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ మాటలు మాకెంతో అవసరం నాయన. నీ మాటలు లేక ఈరోజు ఎంతో మంది నాయన కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో తండ్రి నీ మాటల గురించి వేచి చూస్తున్నాం. కుమార్తె బాల్య దశ నుండి యవన దశలోనికి ప్రవేశించిన ఈ శుభ తరుణములో ప్రభువ, మరి నీ గురించి ఆడజన్మ ఎంత పవిత్రమైనదో తెలుసుకునే చక్కని అవకాశాన్ని మీరు అనుగ్రహించారు. విని వాక్యాన్ని గ్రహించి వాక్య ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని, ఈ కొద్ది కొన్ని ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకుంటారని తొందరలో రాకిట్న నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుల వారి అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినియముతో వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైన వాళ్ళరా, ముందుగా తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రియమైన వాళ్ళరా, ఆడజన్మ విలువ తెలియనటువంటి వారు ఈరోజు చాలా మంది ఉన్నారు. ఆ పిల్ల పుట్టగానే
ఆడపిల్లని తెలియగానే మాకు ఆడపిల్ల వద్దు అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఆడపిల్లను కోరుకోరు, కానీ మగపిల్లవాడిని మాత్రం కోరుకుంటారు. కానీ దేవుడు ఆడజన్మను ఎందుకు అనుగ్రహించాడో తెలిస్తే ఇటువంటి ఆలోచన మనకు రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ అనేది ఒక కోణంలో ఆలోచిస్తే కదా, బైబిల్ ఒక కోణంలో ఆలోచిస్తే అర్థం కాదు. బైబిల్ కేవలం శరీరానికి సంబంధించినది అన్నట్టుగా మీరు ఆలోచించారనుకోండి, ఉదాహరణకి అది మనకి అర్థం కానటువంటి సమస్యగానే మిగిలిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ అనేది ఆత్మకు సంబంధించినటువంటి మాటలకు, బైబిల్ అనేది ఆత్మకు సంబంధించినటువంటి మాటలు. కానీ ఆత్మకు సంబంధించినవేంటో, శరీరానికి సంబంధించినవేంటో, ఆత్మకు అప్లై అయ్యేవేంటో, శరీరానికి అప్లై అయ్యేవేంటో ఇప్పటికీ కూడా తెలుసుకోకపోవడం విచిత్రమైనటువంటి విషయం. ప్రియమైన వాళ్ళరా, ఏమండి ఒక విషయాన్ని చెప్తాను. ఆత్మ జ్ఞానమును గురించి దేవుడు ప్రకటిస్తూ కొన్ని భూమికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులను, ఆహారపు పదార్థాలను చూపిస్తూ ఏది ఆత్మకు అప్లై అవుతుందో, ఏది శరీరానికి అప్లై అవుతుందో డివైడ్ చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకని యెషయా గ్రంథంలో 1:19 మనం చూసినప్పుడు, యెషయా గ్రంథము 1:19 మీరు సమ్మతించి నా మాట వినిని కల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు అంటండి. దేవుడు అంటున్నాడు భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవింతురు అన్నాడండి. శరీరానికి అవసరమైంది ఏంటి? ఆహారం. ఈ ఆహారం మంచి ఆహారం అయితే ఆరోగ్యము మనకి చక్కగా ఉంటుంది కదా. ఆహారములో కలితి లేనప్పుడు, ఆహారం పాడు కానప్పుడు మనకు ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇది వాస్తవం. మరి ఆహారము గురించి మాట్లాడుతూ మీరు సమ్మతించి నా మాట వినియడలా అన్నాడు. అంటే దేవుని మాట వింటే చక్కని పదార్థాలు మీరు భుజిస్తారు అని చెప్పాడండి కదా. అలాగే దేవుని మాట వింటే ఆరోగ్యకరమైనటువంటి బోధను కూడా మీరు వింటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఆహార పదార్థం అనేది శరీరాన్ని బలాన్నిచ్చేదైతే, వాక్యము అనేది ఆత్మకు బలాన్నిచ్చేటువంటి గొప్ప ఔషధం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమంటే ఇదిగో శారీరకమైనటువంటి ఆహార పదార్థాల గురించి చెబుతూ ఆత్మీయమైనటువంటి బోధ దగ్గరికి తీసుకువెళ్ళిపోతున్నాడండి. ఏమండి మనం వినటానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోమండి. ఏమండి వినటానికి ఒప్పుకుంటామా? వినటానికి మన చెవునిస్తామా? వాక్యము అనేసరికి మనకెంత నిర్లక్ష్యమైతే, నాకు తెలిసినంతగా ఎవరికి తెలియదు అనేటువంటి భావం మనకి. కొన్ని ఎవరికన్నా వెళ్ళి వాక్యం చెబుతున్నాం అనుకోండి, మధ్యలో పానకంలో పుడకలాగా మధ్యలో సుయ్యమని దూరిపోయి అతనికి ఏదో తెలిసింది చెప్పాలనుకుంటాడే తప్ప ఏం చెబుతుంది వాక్యము, ఇదిగో ఏమని బోధిస్తుంది వాక్యం అని ఎవరు వినటానికి ఇష్టపడరు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజం. అసలు వాక్యం ఏం చెబుతుంది? ఆడజన్మనిచ్చింది ఎవరు? దేవుడా మనుషులా? చెప్పాలి. దేవుడా మనుషులా? దేవుడు. దేవుడెవరో? యోహాను సువార్త 4:24 చూడండి ఒకసారి. యోహాను గారు రాసినటువంటి సువార్త 4:24. దేవుడు ఆత్మ కనుక అన్నాడండి. దేవుడెవరో? ఆత్మ అన్నాడండి. అర్థం కావాలి. ఆత్మకు లింగభేదం ఉందంటారా చెప్పండి? ఆత్మలో మగాత్మ, ఆత్మలో ఆడాత్మ అని ఉంటుందా? ఉండదు. కొన్ని దేవదూతలు కూడా ఆత్మలే. ఆడ మగ అని దేవదూతల్లో కూడా ఉండవండి. ఇప్పుడు అంతవరకు ఎందుకండి, లోకంలో విద్యుత్ శక్తి ఉంది, అదొక శక్తి. ఈ శక్తికి ఆడ కరెంటు, మగ కరెంటు అని ఉంటుందా? ఉండదు. కరెంట్ అంతేది. ఆత్మకు లింగ
మతభేదం లేదు ప్రియమైన దేవుని పిల్లలరా. ఆత్మ అనే దానికి లింగ భేదం అనేది లేదు. అయితే ఆత్మకు శరీరం వచ్చింది, ఆత్మకి ఏమొచ్చింది? శరీరాన్ని దేవుడు నిర్మించాడు. శరీరాన్ని నిర్మించినప్పుడు కూడా పురుషుని ఒక మట్టితో స్త్రీని ఒక మట్టితో తయారు చేయలేదండి. దేవుడు పురుషునికి ఏమో గొప్ప మట్టిని, స్త్రీకేమో చాలా తక్కువ మట్టిని చేయలేదు. అర్థం కావాలి. ఒకే మట్టి అతడు, అదే నేల మట్టి నుండి నరుని నిర్మించి అనందలేదా? ఎక్కడ ఆదికాండము 2:7 చూడండి ఒకసారి. ఆదికాండము 2:7 చూడండి ఏమనుంది. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి అని ఉందండి. నేల మట్టితో ఏం చేశాడు? నరుని నిర్మాణం చేసింది ఎవరో? దేవుడు కదా. అదే ప్రసంగి గ్రంథము 12:7 చూడండి ఒకసారి ప్లీజ్. ప్రసంగి గ్రంథము 12:7 కూడా చక్కని మాట ఉంటుందండి, చూడండి ఒకసారి. చక్కని మాట, మొన్నైనది వెనకటి వలే మట్టయిపోతుంది అన్నాడండి కదా. మొన్నైనది వెనకటి వలే మట్టయిపోతుంది, ఆత్మ తాను దయచేయు దేవుని యొద్దకు మరలా పోవును అన్నాడు. అంటే స్త్రీ స్త్రీని కానీ పురుషుని కానీ ఆత్మలోనైతే లింగ భేదం లేదు, కానీ మా ఈ మట్టి దేహంలో మాత్రం భేదం ఉందండి. ప్రియమైన దేవుని పిల్లలారా బాగా వినాలి. స్త్రీని బలహీనమైన ఘట్టము అన్నాడండి. వింటున్నారా మీరు? ఏమండి వింటున్నారా? రైట్. స్త్రీని ఏమని పోచాడు? బలహీనమైన ఘట్టం అన్నాడు. ఈ బలహీనమైన ఘట్టం అని ఎందుకు అన్నాడంటే, పురుషుని యొక్క శరీరం కొంచెం దృఢంగా ఉంటుంది, స్త్రీ శరీరం అనేది కొంచెం మృదువుగా ఉంటుంది. అవునా? అంటే మీ అంత బలం వాళ్ళకు ఉండదు, మీ అంత బలం వాళ్ళకు ఉండదు, కొంచెం మృదువుగా ఉంటుంది కనుక బలహీనమైన ఘట్టంగా పోల్చాడండి. ఏమండి బలహీనమైన ఘట్టంగా పోల్చిన తర్వాత అసలు స్త్రీనైనా పురుషునైనా నిర్మించింది ఎవరో? ఎవరో చెప్పాలి. స్త్రీకి చేసింది ఎవరో, పురుషుని చేసింది ఎవరో? స్త్రీనేమో ఒక దేవుడు, పురుషునేమో మరో దేవుడు చేశాడా? లేదు. స్త్రీ పురుషులు ఇద్దరినీ కూడా దేవుడే చేశాడు కదా. దేవుడే చేసినప్పుడు నువ్వు నాకు ఆడపిల్లని ఎందుకు అన్నావో అని భార్యను నిందించటం కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? భార్య నిందిస్తా ఉంటారు, నువ్వు ఆడపిల్లని ఎందుకు అన్నావు అన్నాడు అనుకోండి, ఒక మాట అంటున్నాడండి దేవుడు. ఒక కుమ్మరి దగ్గరికి వెళ్ళమంటున్నాడండి. కుమ్మరి దగ్గరికి వెళ్ళిన తర్వాత కుమ్మరి మట్టిలో నుంచి కుండను చేస్తాడు. కుమ్మరి ఇష్టం కుండను చేస్తాడో లేకపోతే మరో ఏదో చేసుకుంటాడో మరి ఏదో చేసుకుంటాడో. కుమ్మరి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు ఈ కుండను చేస్తావు, ఈ మట్టితో అన్నావు అనుకో, సపోజ్ నీకు ఎందుకు రా అంటాడు. అంటాడంట, మట్టి అతంది, మట్టిని తొక్కింది అతను, మట్టిని తొక్కిన తర్వాత దాన్ని మెత్తగా చేసింది అతను, చేసిన తర్వాత కుండను చేసింది అతను. కుండ చేసుకుంటాడో మరి ఏదైనా చేసుకుంటాడో అంతేనా. ఒక కుమ్మరి దగ్గరికి వెళ్ళి మట్టిని తీసుకెళ్ళిన తర్వాత నా ఇష్టం అంటాడు కదా. మరి అలాంటిది దేవుణ్ణి నువ్వు ఆడపిల్లని ఎందుకు ఇచ్చావని అడగడానికి ఎవడైనా సరిపోతాడా? చెప్పాలి. నాకు ఆడపిల్లని ఎందుకు చేసావు, ఆడపిల్లని నా భార్య కనేటట్టుగా నువ్వు ఎందుకు చేసావు అంటానికి ఎవరైనా సరిపోతారా? ఈ దౌర్భాగ్యపు లోకంలో ఎలాగుందంటే, ఆడపిల్ల పుట్టింది అంటే భార్య ఇంటికి ఎంటేసినోడు ఉన్నాడు, ఆడపిల్ల పుట్టింది అంటే వడ్లకిం చేసేసి చంపేసే వాళ్ళు ఉన్నారు, ఆడపిల్ల పుట్టింది అంటే భార్యను కొట్టేసే వాళ్ళు చాలా దౌర్భాగ్యులు ఉన్నారు. ఎంత నీచతత్వమో తెలిసేది. ఏమండి ఆడపిల్లను కొడితే చంపేస్తున్నటువంటి ఈ లోకంలో వాడిని కనడానికి కూడా ఒక తల్లి కావాలి. అది విషయం తెలుసుకోండి. కనడానికి తల్లి కావాలి, ఏమండి పెళ్లి చేసుకోవడానికి భార్య కావాలి, కనడానికి మాత్రం కూతురు అవసరం లేదా? తప్పు కదండి.
కనడానికి ఏమో తల్లి కావాలి ఖచ్చితంగానే. ఆ తల్లే కూడా నాకు పిల్లలు ఎందో అనుకుని వట్లకిం చేసేసుకుందాను కానీ గర్భంలో ఏమైపోతాడు, చనిపోతాడు కదా. తల్లి కావాలి, భార్య కావాలి, కానీ కూతురు మాత్రం వద్దా. ఆడపిల్లను నిర్మించకూడదు అని నాకు మగపిల్లోడే కావాలనుకున్న వాళ్ళందరికీ ఒక మాట చెప్తానండి నేను ఈరోజు. లేదు లేదండి, మాకు అబ్బాయే కావాలండి, మగబిడ్డే కావాలండి అన్నవాళ్ళనుకోండి. సపోజు ఆ తల్లి గర్భంలోకి వెళ్ళి తన చేతులతో నిర్మించేసుకోమానండి, ఎవరన్నా నిర్మించుకోగలడా? తల్లి గర్భంలోకి వెళ్ళిపోయి చేతులు ఇట్టేసి ఆ చేతుల ద్వారా అండి మగబిడ్డను తయారు చేసుకోమని చెప్పంటే తయారు చేసుకోలేని నీవు నాకు ఆడపిల్లని ఎందుకు కన్నావు అని అనడానికి మాత్రం ఎటువంటి పరిస్థితులు సరిపోడు. అది చెబుతున్నాడు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 9:20 రోమీలకు రాసిన పత్రిక 9:20 చూడండి ప్లీజ్. 9:1 ఇష్ట అవును కదా. ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చూపుటకు నీవెవడవు గర్భఫలాన్ని ఇచ్చేది నేను, తల్లి గర్భంలో నిర్మాణం చేసేది నేను. పురుషుణ్ణి ఏ మట్టితోనైతే చేశానో అదే మట్టితో స్త్రీని కూడా నిర్మించింది నేను. అర్థమవుతుందా? అవును గాని ఓ మనుష్యుడా, దేవుణ్ణి ఎదురు చెప్పుటకు నీవెవడవు సరే, నీవెవడవు, నన్నెందుకిలా చేసిదివని రూపించినది రూపించువానితో చెప్పునా కొండొచ్చి నన్ను ఎందుకు ఇలా చేసావు, నన్ను ఇంకొంచెం అందంగా తయారు చేస్తే బాగుండు కదా అని కొండొచ్చి చెప్తే బాగుంటుందా చెప్పండి. ఏమండి, అసలు ఒక టీవీ తయారు చేసుకున్నామండి ఉదాహరణకి, టీవీలో టీవీకి ఇష్టమైన ప్రోగ్రాలు వస్తున్నాయి అనుకోండి, మీ టీవీ ఉంచుతారా? చెప్పాలి. నీకు ఇష్టమైన ప్రోగ్రాలు రావాలా, టీవీకి ఇష్టమైన ప్రోగ్రాలు రావాలా? టీవీకి ఇష్టమైన ప్రోగ్రాలు వస్తే టీవీ తీసుకొచ్చి బట్టి బదులు కొట్టేస్తాను. అలాగే నువ్వు ఏ కారణము చేత అయితే నిర్మించుకున్నావో ఆ కారణము చేత నిర్మించుకున్నటువంటి ఆ టీవీ నీకు ఎలాగైతే ఉపయోగపడాలో స్త్రీని కూడా దేవుడు ఒక సంకల్పాన్ని బట్టి నిర్మించుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాస్తవం స్త్రీని కూడా ఆడ జన్మ కూడా ఎందుకు జరిగింది అంటే ఒక సంకల్ప ప్రకారముగా దేవుడు స్త్రీని నిర్మాణం చేశాడు. అర్థం కావాలి, నన్ను ఎందుకు ఇలా నిర్మించావని ఒక ఆడపిల్ల అనడానికి సరిపోదు, నన్ను పురుషునిగా ఎందుకు చేశావని ఒక మగపిల్లవాడు అనడానికి సరిపోదు. చూసారా ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిర్మాణం చేసినటువంటి ఆ మనమైన మనము ఆయన్ని ఎదురు చెప్పడానికి మనం ఎవరమండి చెప్పండి. ఏమండి ఆడజన్మ వద్దనుకున్న వాళ్ళకి ఒక మాట చెప్తానండి, ఆడపిల్ల వద్దనుకున్న వాళ్ళకి ఒక మాట చెప్తానండి. ఏంటో తెలుసా, ఆడపిల్లలే లేకపోతే పెళ్ళి ఎవరిని చేసుకుంటావు నువ్వు చెప్పు? పెళ్ళి ఎవరిని చేసుకుంటావు? పెళ్లి చేసుకోవడానికి మగోడు పెళ్లి చేసుకుంటారా? లేదండి. ఆడపిల్లే లేకపోతే వివాహాన్ని ఎవరు చేసుకుంటారు? అర్థమవుతుందా? ఆడపిల్లే లేకపోతే యేసుక్రీస్తుని ఎవరికని ఉండవరు? స్త్రీయే లేకపోతే పరమాత్ముని కుమారుడైన యేసుక్రీస్తుని కనటానికి ఒక తల్లి గర్భం అవసరమైంది. సరే, యేసుక్రీస్తును కనటానికి ఎవరు అవసరమైంది? మరియమ్మ అవసరమైంది, మరియమ్మ గర్భం అవసరమయ్యింది. చూడండి ఒక మాట చూపిస్తాను, లోకగారు రాసినటువంటి సువార్త తీశారా, లోకగారు రాసినటువంటి సువార్త 1:26
ఆరవ నెలలో ప్రియులను దేవదూత గలీలియాలోని నజరేతు ఊర్లో దావీదు వంశస్థుడును యోసేపు అనొక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. కన్యక యొద్దకు పంపెను. ఆ కన్యక పేరు మరియా. ఇదిగో యేసుక్రీస్తుని కనడానికి ఎవరు అవసరమైంది? ఆడపిల్లే వద్దనుకుంటే, మరికే వద్దనుకుంటే లోక రక్షకుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేవారా? ఈరోజు క్రిస్మస్ పండుగ చేసుకునేవారా? చెప్పాలి, ఆడపిల్లొద్దండి, ఆడపిల్ల మాకు ముద్దు కాదండి, మగపిల్లడే ముద్దండి, మమ్మల్ని బాగా తన్నాలండి, ఆడు పెరిగిన తర్వాత నెత్తి మీద వేసి నాలుగు తన్నేయాలండి అంటున్నారు చూడు. అలా అన్న వాళ్ళకి బిడ్డను కనాలి అంటే, దేవుని యొక్క కుమారుని భూమి మీదకి పంపించాలి అంటే, నీతిమంతులు భూమి మీదకి రావాలి అంటే ఆడబిడ్డ చాలా అవసరం. నిజం, ఆడబిడ్డ చాలా అవసరం. ఒక మాట చెప్తాను, మొట్టమొదటి ఆదామైనటువంటి ఆదాము ఉన్నాడు చూడు, ఆదాముకు శరీరాన్ని ఇవ్వటానికి దేవుడు భూగర్భాన్ని ఎలాగైతే ఎన్నుకున్నాడో, భూగర్భములో నుంచి ఆదాముకు దేహాన్ని ఎలాగైతే ఇచ్చాడో, ఇదిగో ప్రతి మనిషిని కూడా, అది ఆడపిల్ల కావచ్చు మగపిల్లవాడు కావచ్చు, ఎవరినైనా నిర్మించటానికి తల్లి గర్భాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంత గొప్ప ఒక శరీరాన్ని నిర్మించటానికి, ఒక దేహాన్ని నిర్మించటానికి దేవుడు ఎన్నుకున్న అద్భుతమైన గర్భం స్త్రీకి ఉంది. ఆ స్త్రీ చాలా గొప్పది. చూసారా, మన భారతదేశంలో అంటారు స్త్రీని గౌరవించండి అంటారండి. ఎక్కడ గౌరవిస్తున్నారు చెప్పండి స్త్రీని? ఆడపిల్లలకు ఎక్కడ విలువ ఉంది చెప్పండి? పుట్టిన వెంటనే వడ్లకిం చేసి చంపేస్తున్నారే. అలా నీకు ఈరోజు చంపేస్తానన్న వాడికి ఇన్ని వడ్ల గింజలు తీసుకొచ్చి నోట్లో వేస్తే ఉక్రి బిక్రి అక్కడ చచ్చిపోతాడు కదా. నీకు జన్మనివ్వడానికి ఒక స్త్రీ అవసరమని స్త్రీ నిర్మాణం చేస్తే ఆ స్త్రీని మాత్రం అవమానపరుస్తున్నటువంటి ఈనాటి కాలం. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజం ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ విషయం బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును అన్నారండి. ఎప్పుడైతే పుష్పవక్తి అయిందో, ఎప్పుడైతే బాల్య దశ నుండి యవన దశలోకి ప్రవేశించిందో, ప్రవేశించింది అంటే తల్లిగా కనడానికి సిద్ధమై ఉంది. అర్థమవుతుందా? కనడానికి సిద్ధమై ఉంది, శరీరములో మార్పులు సంభవిస్తున్నాయి. ఈమె కనడానికి సిద్ధంగా ఉందని తెలియపరచటానికి ముందుగా బాల్య దశ నుండి యవ్వన దశలోకి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది వాస్తవం, నిజం. ఇదిగో యేసుక్రీస్తును కన్నటువంటి తల్లి ఎలాగైతే పరిశుద్ధురాలై పవిత్రురాలై ఆమెను మాత్రమే ఎన్నుకోవడానికి మూల కారణం ఏంటో తెలుసా? ఏమండి, ఎంతోమంది కన్యకలు ఉన్నారండి, ఎంతోమంది ఉన్నారు కన్యకలు. ఇంతమంది కన్యకలు కాదనుకుని మరియమ్మనే ఎందుకు ఎన్నుకున్నాడో ఒక రక్షకుడు పుట్టడానికి? ఆ తల్లినే ఎందుకు ఎన్నుకున్నాడో, తల్లిని ఎందుకు ఎన్నుకున్నాడో? ఆమె బాల్య దశ నుండి యవన దశకు వచ్చిన తర్వాత ఆమె ఒక మాట అంటుంది. యవన దశకు వచ్చిన తర్వాత వివాహానికి ఆమె సిద్ధపడుతున్న సమయములో, ఆ వయసు వచ్చిన తర్వాత ఆమె ఒక సర్టిఫికేట్ తెచ్చుకుంది. ఏంటో తెలుసా? ఒక సర్టిఫికేట్, ఇదిగో నేను పురుషుణ్ణి ఎరగని దాననే. పురుషుణ్ణి ఎరగని దాని అంటే ఆమె శీలవతి. తెలుసా, శీలము అనేసరికి గుణం అండి. శీలము అంటే శరీరానికి సంబంధించింది కాదు, గుణము అన్నాడు. అది బైబుల్లో అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఎక్కడో ఉంటుంది మహాతల్లి, ఎక్కడో. చూసారా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు.
ఆమె బాల్య దశ నుండి యవన దశలోకి ప్రవేశించిన కాడి నుంచి కూడా ఒక పవిత్రమైన యథార్థవంతమైన లోక రక్షకుడు పుట్టడానికి ఒక ఆడ తల్లి కావలసి వచ్చింది. అర్థమవుతుందా? అసలు ఆవిడే లేకపోతే లోక రక్షకుడు ఎవరి ద్వారా పుడతాడు? ఎవరి ద్వారా భూమి మీదకి పంపించాలనుకున్నాడు? తల్లి చాలా అవసరం. ఇదిగో బాల్య దశ నుండి యవన దశకు వచ్చిన తర్వాత ఆ కన్యత్వాన్ని కాపాడుకోవలసిన బాధ్యత కుమార్తెకు ఉంది. తల్లిదండ్రులు చెప్పవలసిన బాధ్యత మీకుంది. ఇందాక అన్నగారు చెప్పారు, ఇదిగో బాల్య దశ నుండి యవన దశకు వచ్చేసరికి ఒక అయ్య చేతిలో పెట్టేద్దాం, ఒక అయ్య చేతిలో పెట్టేద్దాం అనేసి ఒకరికొకరు కంగారు పడిపోతూ ఉంటారు. కానీ అయ్య చేతుల కంటే ముందు దేవుని చేతిలో పెట్టమని సలహా ఇచ్చారు. నిజమండి, నిజం. కుణవతిగా చక్కగా ఒక సంసారంలోకి వెళ్ళేటప్పుడు ఆమె శీలవతి అయి ఒక లోకరక్షకుడైన యేసుక్రీస్తును కన్న మరియ అంత గొప్పదై ఆమె గర్భాన దేవుని పిల్లల పుట్టాలి అంటే ఈ భయంకరమైన లోకంలో భయంకరం ఉంది చండాలం. కానీ దేవుని సన్నిధిలో యథార్థమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఆమె జీవితం గొప్పగా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థమవుతుందా? ఆడపిల్లలు పుడుతున్నారు, ఒక పిల్ల పుట్టింది, రెండో పిల్ల పుట్టింది, మూడో పిల్ల పుట్టింది, నాలుగో పిల్ల పుట్టింది అని ఇసుకుపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటి ఇంతమందిని ఎందుకు కన్నారండి అని అనుకో, మగ పిల్లడి కోసం అంట లాస్ట్లో. ఎవరి కోసం? పుత్రుడు ఉండద్దండి, జ్యేష్ఠపుత్రుడు కావాలి కదండి, వారసుడు కావాలి కదండి అంటారా? అనరా. వారసుడు ఎందుకండి? తలకడ కొరువు ఎట్టడానికండి, అంతేనా? తలకడ కొరువు అడుగు చచ్చిన తర్వాత ఎట్టడం, బతుకుండగానే ఎట్టేస్తాడండి, నీకు కుమ్మేస్తాడు. అవునా? ఒక ఆయనండి నలుగురు ఆడపిల్లలకు అన్నాడండి, నలుగురు. నిజం, నలుగురు ఆడపిల్లను ఎందుకు కన్నాడో తెలుసా? ఆ తర్వాత మగపిల్లను పుడతాడని కాదండి, ఆడపిల్లలు సేవ చేస్తున్నారండి. అక్కడ చూడండి, అపోస్తుల కార్యములు 21:8 అపోస్తుల కార్యములు 21:8 చూడండి ఒకసారి. 8 మరణాడు మేము బయలుదేరి కైసరుకు వచ్చి 7 నొకడును సువార్తికుడునైన పిలుపు ఎంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు. ఎంతమంది? కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు కదా. ఇప్పుడు కన్యకలుగా ఉన్నటువంటి కుమార్తెలు ఏం చేస్తున్నారు? ఇదిగో బాల్య దశ నుండి యవన ప్రాయంలోకి వచ్చేసరికి వాళ్ళు సువార్త చేయాలని ఉంది కదా. చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు? కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతను కుండిరి వారు ప్రవచించువారు, వాక్యాన్ని బోధించువారు, దేవుని పరిచర్య చేసేవారు, దేవుని యొక్క సేవ చేసేవారు. యవనస్తులు దేవుని యవనస్తులు ఫలవంతుని చేతిలో బాణములు వంటి వారు అన్నాడు దేవుడు కదా. ఎప్పుడొస్తులు ఎవరు? బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అన్నారు. అది పురుషుల కోసమే మాట్లాడా, స్త్రీల కోసం కూడా మాట్లాడా చెప్పాలి? యవనం అనేది పురుషునికి మాత్రమేనండి? యవనం అనేది అబ్బాయికి మాత్రమేనండి? యవనం అనేది ఆడవాళ్ళకు ఉండదని మాత్రం అనకండి. యవనం వాళ్ళకే ఉంటుంది, మీకు ఉంటుంది కదా. మరి యవ్వనం అనేది అందరికి ఉన్నప్పుడు ఈ యవ్వనములో దేవుని సేవకు ప్రారంభించేయాలి. ఆ నలుగురు ఏం చేస్తున్నారు అక్కడ? సువార్తను అక్కడ ప్రవచించుచున్నారని ఉందండి. మరొక స్త్రీని చూపిస్తున్నట్టే అపొస్తలుల కార్యములు 18:26 18:24 చూడండి. అలెక్సాంద్రియ వాడైన అపొల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును,
లేఖనము యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గ విషయంలో ఉపదేశము పొందిన తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తీసం మాత్రమే తెలుసుకున్న వాడై యేసును గూర్చిన సంగతులను వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడు నారంభించాను. ఇలా మాట్లాడుతున్నటువంటి అప్పులు అనేవాడు గొప్ప సేవకుడు, అందులోనూ లేఖనములలో విద్వాంసుడు, లేఖనంలో ప్రవీణుడు. అంత ప్రవీణుడైనటువంటి వారికి ఒక స్త్రీ వాక్యం చెప్పిందండి. సరే, ఒక స్త్రీ వాక్యం చెప్పింది. ఆడవాళ్ళు అనేసరికి ముత్తాబుకు మాత్రమే కేరా ఫట్రస్ అనుకోకండి, ఆడవాళ్ళు అనేసరికి ముత్తాబు అయ్యేటువంటి కేరా ఫట్రస్ మేము బలహీనమైన గట్టాలం అనుకోకండి. మీ గర్భాన్ని తెరిచి బిడ్డను పుట్టించి మీ ఒడిలో పెట్టింది ఎందుకో తెలుసా? మీ ఒడిలో పెట్టింది ఎందుకో తెలుసా? మీ తల్లులుగా మీరు దేవుని పని చేస్తూ, తల్లులుగా దేవుని సేవను చేస్తూ, నీ గర్భాన పుట్టిన నీ కొడుకు సేవకుడుగా నువ్వు మలుస్తావు అనేసి నీకు గర్భఫలాన్ని దేవుడు ప్రసాదిస్తున్నాడు. అది ఆడబిడ్డైనా మగబిడ్డైనా. అండి, భోజనాలు కంగారుగా ఉందా కొంచెం చెప్పండి, ఎవరన్నా చేతులెత్తను. కొంచెం ఆత్మీయ ఆహారం కావాలా, శరీరమైన ఆహారం కావాలా చెప్పాలి. లేదండి, టైం అయిపోతుందండి, డ్యూటీకి టైం అయిపోతుంది కానీ బొమ్మను భోజనం పెట్టానంటే వెళ్ళి వచ్చింది ఎన్ని గంటలకండి మీరు? ఇందాక అబ్బాయిలు చేతులు ఎత్తారు. ఎన్ని గంటలకు వచ్చారమ్మా మీరు? 12:30, పోతక్క 1 గంట. ఇప్పుడు ప్రార్థన ఉంటుందని తెలుసు. ప్రార్థన ఎన్ని గంటలు ప్రారంభమవుతుంది? ప్రార్థన ఎన్ని గంటలు ప్రారంభమవుతుంది? 11 గంటలకి కదా. నేను ఇందాక ఫస్ట్ మాట చెప్పాను, ఏమిటో తెలుసా? ఎవరైనా ఆలస్యం చేస్తే 2:30 వరకు వదలను అన్నానంటే ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? పాప ఆయన ఎప్పుడో వచ్చి కూర్చున్నాడు, ఎప్పుడు 10 గంటలకు వచ్చి కూర్చున్నాడు, ఒక్కడే కూర్చున్నాడు ఆయన. ఫంక్షన్ అనేసరికి లేదా పెళ్ళి అనేసరికి దేవుని వాక్యం కంటే ప్రాధాన్యత ఇదేంటంటే, ప్రత్యేకించి భోజనాలకండి చెప్పండి. ఓ మాట చెప్తానండి, నేను ఇందాక క్రైస్తవులు చేతులు ఎత్తారు కదా చాలామంది, ప్రార్థన ఉండదని తెలుసు కదా. ప్రార్థన ఉండదని తెలిస్తే బైబిల్ ఎంతమంది తెచ్చారు చెప్పండి? బైబిల్ ఎంతమంది తెచ్చారు? అవండి, బైబిల్తో పనిలేదండి మాకు. చూశారా? తప్పండి. మనం సమాజానికి ఆదర్శమై ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలరా. కాబట్టి ఆలోచించండి, ఆడ జన్మ చాలా విలువైనది. ఒక దైవ సేవకుడు నీ గర్భాన పుట్టాలి అంటే, లోకానికి పంపించాలి అంటే ఆడ జన్మ విలువ తెలుసుకోండి. తెలుసుకుని మీ జన్మ పరమార్థం తెలుసుకోండి. తెలుసుకుని ఆడపిల్లలను ఎలా పెంచాలో తెలుసుకుని వారిని ఒక అయ్య చేతిలో పెట్టే ముందు దేవుని వాక్యాన్ని వాళ్ళని సంపూర్తిగా వినిపించి, ఇదిగో ఒక కన్యక గర్భాన్న ఏ సెలగైతే పుట్టాడో, ఒక కన్యక గర్భాన్న ఒక లోక రక్షకుడు లాంటి దైవ సేవకుడు పుట్టాలి. అందుకుని బాల్య దశ నుండి యవ్వన దశలోనికి ప్రవేశించింది. బాల్య దశ నుండి యవ్వన దశలో ప్రవేశించి శరీరంలో అవయవాల్లో మార్పు వచ్చిందంటే అర్థం ఏంటనుకుంటున్నారో, తల్లి కాబోతుందని దేవుడు తెలియపరిచిన సంగతి ఇది. అర్థమవుతుందా? తల్లి కాబోతుందని దేవుడు తెలియపరచిన సంగతి. ఈ సంగతిని బట్టి మనం ఆనందిస్తున్నాం. ఒక విషయం చెప్పనా, ఇలా పుష్పావతి ఫంక్షన్లో విదేశాల్లో చేయరండి, భారతదేశంలోనే చేస్తారు. అది ఎప్పటి నుంచో వచ్చేసింది మనకి. పూర్వం పాపకి పుష్పవతి అవ్వకముందే, బాల్య దశ నుండి యవన దశలోకి ప్రవేశించక ముందే పెళ్లి సంబంధాలు కలిపేసుకునేవారండి. చిన్నప్పుడు చాలా చిన్న వాళ్ళకి పెళ్లి చేసేసేవారు, బాల్య వివాహాలు అన్ని వారు అడిగే. ఆ బాల్య వివాహాల్లో ఎప్పుడైతే అమ్మాయి పుష్పవతి అయ్యిందో, బాల్య దశ నుండి యవన దశకు వచ్చిందో, అత్తవారింటి వారు ఏం చేసేవారు అంటే సారి తీసుకొచ్చేవారు, ఇదిగో ఈమె పెళ్లికి సిద్ధమైపోయింది, మా అబ్బాయి రెడీగా ఉన్నాడు, ఇంకా అమ్మాయి నుంచి పెళ్లి చేసేయండి అనేసి సారి తీసుకొచ్చి ఇలా ఫంక్షన్ చేసేవారు. దాన్నే ఈరోజు పుష్పవతి ఫంక్షన్గా మార్చేశారు. ఓన్లీ భారతదేశంలో మాత్రమే చేస్తారు, ఎక్కడ చేరింది తెలుసా? భారతదేశంలో మాత్రమే చేస్తారు. ఇది
రహస్యముగా ఉండవలసినటువంటి కార్యక్రమమైన మనం మాత్రం పూర్వీకులు మనకు నేర్పించేశారు. ఆ నేర్పించిన దాన్ని బట్టి మనం ఈ రోజుకి కూడా ఆచరిస్తూనే ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి బైబిల్లో మహాజ్ఞానం ఉంది. బైబిల్ మత గ్రంథం కాదు, ఇది మత పుస్తకం కాదు. బైబిల్లో ప్రతి అంశానికి కూడా ఆధారాలు ఉన్నాయి. కనుక దయచేసి దేవుని కోసం ఉన్నతంగా ఆలోచించండి. మీ చుట్టుపక్కల వాళ్ళకి దేవుని కోసం ఉన్నతంగా ప్రకటించండి. బాల్యదశ నుండి యవన దశకు ప్రవేశించిన కుమార్తెను మీరు ఆశీర్వదించండి. అంతకంటే ముఖ్యంగా దేవుని ఆశీర్వాదం ఆమె మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాకనికరం గల మా పరలోకపు తండ్రిని, శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. మంచి మనసుతో నిండు మనసుతో కుమార్తెను ఆశీర్వదించాలని, వారు సమృద్ధిగా ఆహారాన్ని భుజించి సంతృప్తి పొంది ఆ సంతోషములో నుంచి వచ్చేటువంటి ఆనంద గానాలు కుమార్తెకు ఆశీర్వాదంగా ఉంటాయని నాయన పిల్లలు చక్కని ఆతిథ్యాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు తండ్రి. ఈ ఆతిథ్యములు అందరూ కూడా నాయన చక్కగా భోజనం చేసి వారు నాయన పిల్లని ఆశీర్వదించే భాగ్యాన్ని ప్రసాదించండి. అంతకంటే ముఖ్యంగా నీ ఆశీర్వాదాలు ముఖ్యం కనుక తండ్రి నాయన కుమార్తె విషయంలో జ్ఞాపకం చేసుకోండి. మరి తల్లి లేని బిడ్డ, మరి తల్లి ఈ లోకములో లేనందుకు చాలా దుఃఖిస్తున్నాం. మా చెల్లి విషయంలో చాలా బాధపడుతున్నాం. అయినను నీ కృపతో నాయన తండ్రి గారి ద్వారా, మేనమామ గారి ద్వారా చక్కనటువంటి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. మరి కుమార్తె సంతోషించి వీళ్ళందరూ ఆశీర్వదించే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని తండ్రి ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని, తొందరలో రాని అన్న నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించువని.